హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు ఒక విషయం చెప్దామని వచ్చాను ఇప్పుడు. అది మనీ ప్లాంట్ మీకు ఫస్ట్ ఎలా ఎదిగిందో ఏంటి అన్నది బాగా మీకు చూపించాను కదా, గుర్తుందా? ఇప్పుడు ఇది తగ్గిపోవడానికి కారణం ఏంటి అంటే, పాత ఇంటి దగ్గర నుండి కొత్త ఇంటికి వచ్చినప్పుడు సామాన్లు పోసేటోళ్ళు మొత్తం తొక్కేసారండి. తొక్కేసేసి మొత్తం ఆగు అయిపోయింది. చూడండి ఇప్పుడే చూడండి ఎలా ఎంత పెద్ద పెద్ద ఆకులు ఉండేవి, మీరు కూడా చూసారు కదా. ఇప్పుడిప్పుడే మళ్ళీ ప్రాణం పోసుకుంటుంది చిట్టి చిట్టి పిల్లల్లాగా. చూడండి ఎంత బాగా ఇప్పుడిప్పుడే ప్రాణం పోసుకుంటే. నాకైతే చెట్లు అంటే మస్తు ఇష్టం, కానీ ప్లేస్ లేదు. మరి రెంట్ ఉండేటప్పుడు సరిగ్గా మనం ప్లేస్ ఉండదు కదండి. పైన దొరికితే కింద దొరుకుతుంది, కింద దొరికితే పైన దొరుకుతుంది, అలా ఉండేది. ఇది చెప్దాం అనుకున్నాను. దీని గురించి ఇది ఏం చెట్టు అన్నది మా అమ్మ చెప్పిద్దండి. ఇవి చిన్న చిన్న చిక్కుడు గింజలండి, బాగుంటాయి. ఈ గింజలు తీసుకొచ్చి వేసాను. ఇవి వాళ్ళకి 5 రోజులు ఏమవుతుందండి తీసుకొచ్చి, కానీ భలే బాగున్నాయండి. 4 రోజులకి మొక్కలు వచ్చేసినాయండి. ఇంకా వచ్చే కొద్దికి తీగలాగా వచ్చేస్తుంది. తర్వాత మళ్ళీ చూపిస్తానండి నేను. చూపి ఇక్కడ చూడు. చూడండి ఇక్కడ మళ్ళీ ఇంకా సైడ్న ఆకులు వస్తూ ఉన్నాయి. అంటే పందిరి వేద్దామని అనుకుంటున్నాము, కానీ ఎలా ఉంటుంది అంటే మంచిగా పాకిద్దాం అనుకుంటున్నాం. ఈ చెట్ల గురించి చెప్పు మమ్మీ. ఇది కనకాంబరం మొక్కలండి. ఇవి గింజలు వేసాను, ఈ మొక్కలు వచ్చేసినాయి. చూడండి ఇది పచ్చిమిరకాయ చెట్టు, చిన్నది వేసింది. ఇవన్నీ ఏమో కనకాంబరాలు చూపిస్తామండి. ఈ కనకాంబరం మొక్కలండి, మొన్న వస్తా తీసుకొచ్చామండి. ఈ మొక్కలు పూలు చూడండి ఎలా వచ్చినాయో. అవి ఇరజాజి పూలు, ఇంకా పూలు రాలేదు. ఇంకా రాలేదు, వస్తాయి. ఇప్పుడు వర్షాకాలం కదా, కొంచెం వస్తాయి అన్నమాట. ఈ చెట్టు గురించి తెలుసు కదా మీకు, లాస్ట్ అప్పుడు వీడియోలో చూపించాను కూడా మీకు. అప్పుడు మంచిగా ఇలా మొత్తం పాకింది. తర్వాత ఆ ఇంటి నుండి ఇంటికి వచ్చినప్పుడు కల్లా మొత్తం మట్టి అంతా ఇలా పడిపోయి మొత్తం ఆగమాగం అయిపోయింది. నాకు కానీ పెట్టుకునే ప్లేస్ లేక ఇంకా అలాగే ఉంచేసాను. ఇది ఈ తమలపాకు చెట్టు కూడా మా మమ్మీ తీసుకొచ్చిందండి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ దగ్గర నుండి. కానీ ఇది బతికిద్దా లేదా అన్నది ఇంకా ఆ చెట్టుకే వదిలేయాలి. మేమైతే అడిగాను, మమ్మీ ఏదో చెప్తానని ఆరాట పడుతుంది. చూసేయండి. చూడండి మీ ఇంట్లో అల్లం ఉంటుంది కదా, ఇలాగా ఇరిసేసి ఇది మట్టి ఉంటుంది కదండి. ఈ మట్టి దీని తర్వాత చేత్తో ముట్టుకుంటే గోళల్లోకి వెళ్ళిపోతాయి. ఇలా ఉంటుంది కదండి మట్టి కానీ దీంట్లో ఇలా పెట్టేసేసి అల్లం దీంట్లో పెట్టామనుకోండి, మనం కావాలన్నప్పుడు తీసుకోవచ్చండి. ఇవి ఇలా పెట్టుకున్నాం అనుకోండి, పాడేయకుండా ఉంటుందండి, బాగుంటుందండి. మళ్ళీ ఏర్లు వచ్చి ఇంకా పెద్ద పెద్దగా కూడా వస్తాయండి. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నామా? మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చెప్పు, ఫాలో అవ్వండి. ఫాలో అవ్వండి. నమస్కారం.